ఇక్కడ నెక్స్ట్ ఎలాగైనా ప్రభుత్వం ఏర్పడాలి ఒకప్పటి ఆటని కొద్దిగా మార్చింది కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి ఆట ఏంటంటే దేశ ప్రజలని మతపరమైనటువంటి చీలిక హిందువులలో మూర్ఖత్వం ఉంది అన్నటువంటిదేమో రెచ్చగొడుతూ ఇక్కడ కులాల వారీగా వీళ్ళలో కొన్ని కులాల ఓట్లు ఎస్సీ ఎస్టీ ఓట్లు తమకి అన్నటువంటి కోణంలో అంటే హిందువులలోనే కులపరమైనటువంటి విభజన చేసి ఓట్లు ఒక వర్గాన్ని సొంతం చేసుకునేది దీనికి తోడుగా హిందూ ముస్లింల మధ్యన చిచ్చుపెట్టి హిందూ క్రైస్తవుల మధ్యన చిచ్చు పెట్టి ముస్లిం క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ని ఒక పదిలంగా చేసుకుంటూ ఉండేది ఇది ఒక స్ట్రాటజిక్ ఎత్తుగా సుదీర్ఘకాలం నడిచింది అయితే ఆ తర్వాత అదే ఎదురు దెబ్బ తగిలింది హిందుత్వ సిద్ధాంతం ఇప్పుడు అదే రెండు టర్మ్స్ నుంచి దెబ్బ కొట్టేటప్పటికీ మూడో తరంకి వచ్చేటప్పటికి మొన్న ఆల్రెడీ రెండో తరంలో తను వేసుకుని ప్రయత్నించిన జనం నమ్మట్లేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ హిందూలలోనే చీలిక తెచ్చేటువంటి ఒక కొత్త కుట్రకి హిందూ ముస్లింల మధ్యన గొడవలు కావాలి ప్లస్ చీలికలు తేవాలి దీనికి కాంగ్రెస్ పార్టీ అనుకూల స్వామీజీలు ఇక రంగప్రవేశం చేయబోతున్నారు ఇది పీకే ప్లాన్లో భాగమై ఉంటుంది ఎలాంటి గేమ్స్ అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల మెప్పు పొంది గెలవడం కాకుండా ప్రజలని అయోమయంలో పడేసి గెలవటం లేదంటే ద్వేషభావం పెంచి గెలవటం అన్నటువంటి కాన్సెప్ట్ని బెంగాల్లో చూపెట్టి సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఇంకొకటి జాలీని చూపించేటువంటి వ్యవహారాలు ఇప్పుడు అదే ప్రయత్నం జాతీయ స్థాయిలో జరగబోతోంది అందులో భాగంగానే కొంతమంది స్వామీజీలు వీళ్ళకి అంటే స్వామీజీ అనగానే మనకి బీజేపీ అనే పేరు ఒకటి పడిపోయింది అక్కడ అందరూ భారతీయ జనతా పార్టీ వందకి ఎనభై మంది స్వామీజీలు భారతీయ జనతా పార్టీ మాటారు ఒరిజినల్గా వాళ్ళు కాంగ్రెస్ ప్రేమికులు అయి ఉంటారు ఎందుకంటే కాంగ్రెస్ టైంలో వాళ్ళకి స్థలాలు ఇస్తారు లోకల్గా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీలో స్థలాలు ఇస్తారు వీళ్ళకి వచ్చి కాళ్ళకి దండం పెడతా ఉంటారు అదే భారతీయ జనతా పార్టీ వచ్చేసి స్వామీజీలు సమాజం కోసం పనిచేయాలి మీ దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టమంటారు వీళ్ళేమో డబ్బులు ఇస్తుంటారు అది చాలా మందికి తెలియదు ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తులు లేకపోతే ఇట్లాంటి హిందూ సంఘాలు స్వామీజీలకు డబ్బులు ఇవ్వవు స్వామీజీల దగ్గర డబ్బులు ఖర్చు పెట్టమని అడుగుతుంటాయి అందుకే వాళ్ళంటే చాలామందికి నచ్చదు అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీలు ఎవరైతే ప్రాంతీయ పార్టీలు ఉంటారో వీళ్ళు స్వామీజీలకి దండం పెట్టడం కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకి భూమి ఇయ్యటము లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం మీద స్వామీజీలకు ఇచ్చినటువంటి భూములన్నీ కూడా ఆశ్రమాలకు ఇచ్చినవి అన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో ఇవ్వబడినాయి అది ఏంటి అంటే ఆ ఒక్కొక్క ఎంపీ రికమెండేషన్ ఒక్కొక్కటి వాళ్ళు వాళ్ళతో ఆ స్వామీజీల దగ్గర ఇది ఉంటుంది వాళ్ళ ఆశీస్సులు అనే కాన్సెప్ట్ ఇక్కడ ఇలాంటి స్వామీజీలని తో ఇక్కడ మైనారిటీలను తిట్టించడం మొన్న జరిగింది అదే ఉత్తరప్రదేశ్లో చేసినటువంటి ప్రయత్నం అదే అక్కడ ప్రత్యేకించి మైనార్టీలను ఓ స్వామీజీ ద్వారా తిట్టించి దాని మీద అదిగో చూసారా అన్నటువంటిది ఇప్పుడు అదే విధమైనటువంటి ప్రయత్నం దేశవ్యాప్తంగా ఇది ఇదొక ప్రమాదకరమైనటువంటి ఆట స్టార్ట్ చేస్తోంది ఎట్టి పరిస్థితులు ఈసారి గెలవకపోతే కష్టం అన్నటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి ఈ ఎత్తుగడ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి